అత్యున్నతమైనటువంటి నరసరావుపేట విచారణ 1960వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ గుడి నిర్మాణానికి సహాయపడినటువంటి వారు పతకమూరి సోదరి సోదరులు. ఆ కుటుంబం వారు దీన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దారు. అప్పటి నుంచి దీనికి ప్రథమ విచారణ గురువుగా ఫాదర్ కట్టకాయం థామస్ గారు, ఈ గుడిని నిర్మించినటువంటి ఫాదర్ గోవశివరయ్య గారు, ఆ తర్వాత గల్మార్ రాయన్న గారు, తర్వాత తానయ్య ఫాదర్ గారు, సత్యానందం ఫాదర్ గారు, పూదొట్ట మరియ జోజయ్య ఫాదర్ గారు, తర్వాత నేను వచ్చి 2 సంవత్సరాలు అయినది. ఈ 2వ పండుగ చేసుకున్న ఈ సందర్భంలో మేమందరం కలిసి బిషప్ గారి యొక్క సహాయ సంపత్తులతో ఈ మా పహరీ గోడ నిర్మించుకున్నాము. ఆ తర్వాత భక్తి కృత్యముగా అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఈ 14 స్థలములు యేసుప్రభు యొక్క పాటలను స్మరణ చేసుకోవటానికి చక్కగా దీన్ని నిర్మించి ఉన్నారు. అలానే ప్రభు యేసు యొక్క ఉత్థాన క్రీస్తు స్వరూప మందిరం కూడా చక్కగా నిర్మించారు. వీటన్నిటికీ దోహదపడి దేవుని స్తోత్రంగా మా విచారణ ఈ రోజున చక్కగా దేవుని స్తోత్రంగా శేరువారి పేరిట పండుగ చేసుకుంటున్నాము. మీ అందరికీ దేవుని వరాలు వచ్చేటట్లు చక్కగా దీన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాం. మొదటి నుంచి ఎంతోమంది త్యాగధనులైనటువంటి గురువుల ప్రేషిత కార్యంలో ప్రతిఫలించిన ఈ నరసరావుపేట పునీత ఫ్రాన్సిస్ శౌరివారి విచారణ ఈరోజు ఎంత అందంగా శోభాయమానంగా తయారైందంటే వీరందరి కృషి, వీరందరి సేవ, వీరందరి సువార్తీకరణలో ఇది భాగమని సంతోషంగా చెప్పగలం. ఈరోజు ఈ విచారణ సంవత్సరిక పండుగ పునీత శౌరివారి పండుగను జరుపుకోవటం, ఈరోజు ఈ విచారణలో 14 స్థలాలు, తరువాత ఉత్థాన క్రీస్తు మందిరాన్ని నిర్మించి అందరూ క్రీస్తు పాటల సుస్మరణను చేసుకునే అవకాశాన్ని ఈరోజు కల్పించటం అనేక మంది దాతల యొక్క మంచి మనసుకు తార్కాణం. ఈరోజు ఈ పండుగ శుభాకాంక్షలను దివ్యవాణి టీవీ తరపున మీకు అందరికీ తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రియతమ ఏలిన వారు చిన్న భర్తిని భాగ్య గారు, మనం ఎంతో విలువైనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి 14 స్థలములు నిర్మించుకున్న ఈ సందర్భంలో వారి ఆశీర్వాదంతో మమ్మల్ని దీవించమని, ఈ 14 స్థలముల ద్వారా అనేక మంది దైవ భక్తిలో పెరిగి జీవించమని కోరుకుంటున్న ఈ సందర్భంలో ఈ దాతలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ సమయంలో ఏలిన వారు వీటిని ఆశీర్వదించబోతున్నారు. ఈ స్థలములన్నిటిపై ప్రభు యొక్క కృపను ప్రసాదించమని ఏలిన వారు ప్రార్థన చేయబోతూ దీన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఓ ప్రభువా, మీ ప్రేమ కనికరములను మాపై చూపుము, మీ రక్షణను చేయండి. ప్రార్థించుదాం. పునీత చిన్నప్పగారు రోమా పౌరులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము నుండి 27వ వచనం వరకు, బలహీనులమైన మనకు ఆత్మ కూడా సాయపడును, ఏలయనా మనం ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు, మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును.
మానవుల హృదయ అంతరంగములను పరిశీలించు దేవుడు, ఆత్మ యొక్క భావమును ఎరుగును. ఏలయన దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ఇది ఏలిన వారి వాక్కు. ప్రియతమ సోదరులారా, ఈనాడు మనం 14 స్థలాలను ఇక్కడ నిర్మించుకున్నాము. ఈ 14 స్థలాల వెనకాల ఎంతోమంది దాతలు ఉన్నారు, ఎంతోమంది సహాయపడినారు. సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈనాడు మన ప్రార్థనలో గుర్తుంచుకొని వారి కోసం ప్రార్థిస్తాం, వారి కుటుంబాలను దీవించమని. ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో వారు చేదోడు వాదోడుగా ఉండేటువంటి విధముగా వారిని దైవ ఆశీస్సులతో నింపమని ఈ పూజల వారి కొరకు ప్రార్థించుదాం. ఈ 14 స్థలాలు, ఈ శిలువ మార్గంలో ఉన్నటువంటి ఈ స్వరూపాలన్నిటినీ కూడా దేవాతి దేవుడు ఆశీర్వదించేటట్టుగా, మనకు ప్రార్థనకు అనుకూలముగా మార్చేటువంటి విధముగా, తద్వారా ఆయన వరాలు మనం పొందేటువంటి విధముగా మనకు ఈ యొక్క శిలువ మార్గం, ఈ శిలువ మార్గంలో ఉన్నటువంటి స్వరూపాలు మనకు సహాయపడాలి అని ప్రార్థించుకుందాం. ఈ సందర్భంలో మనం ఒక చిన్న ప్రార్థనను, ఈ స్వరూప ఆశీర్వాద ప్రార్థనను చెప్పుకుందాం. పవిత్రమూర్తియగు పరమ తండ్రి, సకల మానవాళి ప్రేమ బాంధవ, మీ ప్రియతమ కుమారుని 14 స్థలముల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్వరూపాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన వలె
వేదము సరి మరి మమ పని పని సరి స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాథునికి స్వాగతం సుమస్వాగతం నిత్య గురువునకు స్వాగతం
కాన్స్టిట్యుయెన్సీ గురువులారా, కన్యాస్త్రీలారా, సకల విశ్వాస సోదరి సోదరులారా, యేసుక్రీస్తు యొక్క మహిమ చే నింపబడినటువంటి మహాపునీతుడు ఫాదర్ సేరు వారు ఆయన జీవితమంతా ఆ ప్రభువుకి సొంతం చేసి త్యాగం చేసి మహనీయుడైన ఆయన నామమున కట్టబడినటువంటి ఈ పరిశుద్ధ ఆలయం. ఈ పరిశుద్ధ ఆలయం 1960లో దీన్ని నియమించారు పథకమూరి కుటుంబం వారు. ఎంతో సంతోషంతో దీన్ని మనకు దానం చేశారు. ఆ రోజు వారు ఇచ్చినటువంటి దానమే ఇది. ఆ రోజుల్లో వారు ఇచ్చినటువంటి ఈ పొలమే మనకు దానం. అటువంటి వారి కృషి వలన, వారి విశ్వాసం వలన మనకు ఇవ్వబడినటువంటి ఈ పరిశుద్ధ దేవాలయ శివుడి వారి యొక్క పునీతమైన పండుగ చేసుకోబోతున్న ఈ సందర్భంలో మీకందరికీ హార్దిక శుభ ఆశీస్సులు, మా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు. ఈ ప్రార్థనకు మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రియతమ తండ్రి గారు, కాంత వహించినటువంటి చిన్నాభత్తిని బాకీ గారు, మరి ఈరోజు మన మధ్యకు ఆయనకి వచ్చారంటే మనకెంతో సంతోషం. మనకు ఆధ్యాత్మిక గురువు అయినటువంటి వారు, అన్ని విధాలుగా మనకు మేత్రాస్త్రానికి సాయం చేస్తూ నడిపిస్తున్నటువంటి మహా శక్తివంతమైన ప్రభుహస్తంతో అభిషిక్తుడైనటువంటి వారు, ఈరోజు వారిని మనం ఆహ్వానించుకొని దివ్య పూజా బలిని వారి చేతుల ద్వారా నడిపించమని కోరుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనమందరం కూడా భక్తియుతముగా ఈ సంవత్సరం అంతా ప్రభు మనకి అంతోని వారిలాగా శివుడి వారి హస్తముల మీద మనకి ఇచ్చినటువంటి వరాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని శివుడి వారా మీకు వందనాలు. మా కోసం ప్రార్థన చేయయ్యా, మా కుటుంబాలను దీవించమని ఈరోజు గురువుల ద్వారా, బిషప్ గారి ద్వారా మనం దేవునికి వందనాలు శివుడి వారి ద్వారా అర్పించుకుంటున్నాం. ఈ ప్రియమైనటువంటి భక్తి కృత్యములో, ఈ పూజలో మీరందరూ పాల్గొని ఆయనకు దేవునికి వందనాలు సమర్పించుకుంటూ ఈ పూజా బలిని చక్రముగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరంగా స్వీకరించి ఏలిన వారిని పూజన సమర్పించవలసిందిగా భక్తితో ఆహ్వానిస్తున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ప్రేమైన విచారణకర్తలు, మోపు రాయపురెడ్డి ఫాదర్ గారు, మోన్సిగ్నోర్ పుట్టి సుందర్రాజ్ ఫాదర్, రెవరెండ్ ఫాదర్ పెట్ల మరేదాస్, మై డియర్ ఫాదర్స్, సిస్టర్స్, సహోదరి సహోదరులారా, ఈనాడు మనం పునీత ఫ్రాన్సిస్ షౌరి వారి పండుగను చేసుకుంటూ ఉన్నాం. పండుగ మాత్రమే కాదు, అది ఒక మహోత్సవం. ఉత్సవాలన్నింటికంటే గొప్పగా చేసుకోవాల్సినటువంటి పండుగ. ఈనాటి ఈ పండుగలో రెండు ముఖ్యమైనటువంటి ముఖ్య అంశాలు. ఒకటి, పునీత శౌరి వారిని తలంచుకోవడం. రెండవది, ఎంతోమంది దాతలు సహాయపడినటువంటి సహాయం ద్వారా ఇక్కడ మనం 14 స్థలాలు నిర్మించుకున్నాం. ఈ 14 స్థలాల వెనకాల ఉన్నటువంటి గొప్ప ఆలోచన మన విచారణకర్తలైనటువంటి మోపురి రాయప్పారెడ్డి గారిది. దానికి సహకరించినటువంటి ప్రజలు, మీరు, మీ గుడి పెద్దలు, వీరంతా కూడా ఇక్కడ 14 స్థలాలు కావాలి, ఉండాలి అన్నటువంటి విధముగా ముందుకు వచ్చారు. ఈ 14 స్థలాలను నిర్మించుకోవడం ఒక ఎత్తు. మరి ప్రతి తపస్సు కాలంలో ఇక్కడ ప్రార్థించుకోవడం, ఇక్కడికి రావాలని, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆ 14 స్థలాలు ధ్యానించుకుంటూ క్రీస్తు ప్రభు మరి మరణ శిక్షకు విధించబడినటువంటి మొదటి స్థలం నుండి కూడా చివరి వరకు సమాధి చేయబడినటువంటి స్థలం వరకు మనం ధ్యానించాలి.
మడకు అక్కడ నుండి ఇక్కడికి ఒక మరి 50 మీటర్లు అంతకంటే మరి 100 మీటర్లు ఉండి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు ఇంత దూరమే నడిచాడా అని అంటే ఇంత దూరం కాదు, చాలా దూరం నడిచాడు. ఆయన ఆ కల్వరి కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళాడు. మామూలుగా నడుచుకుంటూ కాదు, ఒక సిలువను భుజాన వేసుకొని ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. దానికి ఎంత శక్తి అవసరం, బలము అవసరం. బలం శక్తి ఉన్నా కానీ శరీరంలో రక్తం లేకపోతే మరి మోయడం కష్టంగా ఉంటుంది. అందుకే ప్రభు 3 సార్లు క్రింద పడినారు. ఆయన బలాన్ని పుంజుకొని తిరిగి లేచి సిలువను చివరి వరకు మోసుకుంటూ వచ్చాడు. కేవలం మన కోసం, మనందరి రక్షణ కోసం, కేవలం ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ కోసం, ప్రేమ వల్లనే ఆ విధముగా చేయవలసి వచ్చింది. అది దైవ ప్రణాళిక. ప్రణాళిక ఏంటి అని అంటే సృజింపబడినటువంటి మానవుడు దేవుని నుండి దూరముగా వెళ్ళకూడదు. ఎందుకు అని అంటే మానవ రూపం దైవ స్వరూపం, ఆయన రూపమే. మనం ఆది కాండంలో చదువుకుంటాం, మానవుని సృజించిన తర్వాత ప్రభు ఆనందపడినాడు. మరి ముఖ్యంగా ఒక స్త్రీని తన ప్రక్క నుండి తీసుకున్నాక ఇంకా మురిసిపోయాడు. ఏదో లోపం ఉన్నట్లు అనిపించి ఆ విధంగా చేశాడు. కాబట్టి ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని యొక్క ప్రతిరూపాలు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ ఇద్దరు సరిసమానం. ప్రియ సోదరులారా, ఈ 14 స్థలాల వెనకాల చరిత్ర చాలా ఉంది. మనం ధ్యానించుకోవాలి, ఈ యొక్క స్థలాన్ని పునీతంగా ఉంచుకోవాలి, ప్రార్థించుకోవాలి. అందుకే అవి నిర్మించబడినాయి. ఈ కుటుంబాలను ఆశీర్వదించమని దేవుని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. అదే మాదిరిగా మరి మన పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు, ఆయన స్పెయిన్ దేశంలో పుట్టి, ఎక్కడకు పుట్టి ఆయన సముద్ర ప్రయాణం చేసి దాదాపు 13 నెలలకు అంతకంటే ఎక్కువగా ఈ యొక్క సముద్రంలో ఓడలో ప్రయాణం చేసి మన దేశానికి వచ్చాడు. గోవా ప్రాంతంలో ఆయన అడుగిడి సర్వసాధారణ ప్రజలకు సువార్తను అందించాడు. ఏ సువార్తను అందించాడు అంటే ఇదిగో ఈ 14 స్థలాల్లో చనిపోయినటువంటి ప్రభు యొక్క సువార్త అది. అదే ఆనందమైనటువంటి సువార్త. ఆనందం ఎందుకు అని అంటే శిలువ మీద కొట్టబడినప్పుడు కష్టమే, అది చనిపోయి తిరిగి సమాధి చేయబడి లేచిన తర్వాత అది పరమానందముగా మనకు మిగిలిపోయింది. ఆయన ప్రభు లేచి శిష్యులకు కనిపించినప్పుడు శాంతి సమాధానం మీకు కలుగుగాక, నేను సదా సదా మీతోనే ఉంటాను, జీవితాంతం ఈ లోకాంతం వరకు మీతో ఉంటాను. ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను అంటాడు. కాబట్టి ఆయన మాటలు నిజం, ఆయన మాటలు వాస్తవం. ఏ ఒక్కటి కూడా జరగకుండా పోలేదు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నిర్మిస్తాను అని అన్నాడు. నిజంగా ఆయన మాట్లాడింది దేవాలయం గురించి కాదు, తన శరీరం గురించి, తన యొక్క మరణాన్ని గురించి. సమాధి చేశారు, తిరిగి సజీవంతో లేచారు. ఉదయాన్నే వెళ్ళి చూశారు, ప్రభువు లేడు. ఆయన కనిపించి పలానా దగ్గరకు రండి, అక్కడికి నేను వస్తాను అని ఎంతో సంతృప్తితో ఆ ప్రజలు ఒక దగ్గరకు చేరి ప్రభువుని స్వీకరించుకున్నారు. కావున ప్రియ సోదరులారు, ఈనాడు మనం ఈ పూజలు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈ దివ్య పూజను మీకు అర్పిస్తూ ఉన్నాను. పునీత ఫ్రాన్సిస్ తన యొక్క ఆదర్శాన్ని మనకు చూపించారు. ఆ మార్గంలో మనం నడవడానికి ప్రయాసపడదాం. ఆయన మార్గం నీతి మార్గం, ఆయన మార్గం ప్రేమ మార్గం, ఆయన మార్గం సర్వసాధారణమైనటువంటి మార్గం. ఆ మార్గం ఇంకొకటి ఏమి కాదు, క్రీస్తు ప్రభువు నడుచుకుంటూ వెళ్ళినటువంటి మార్గమే. ఆ మార్గంలో మనం నడవడానికి శక్తి కావాలి, బలం కావాలి, పుణ్య జీవితం కావాలి. పశ్చాత్తాపడుతూ మన పాపాలు మన్నింపు కోరుకుంటూ ప్రభువుని మరొకసారి పరిశుద్ధులనిగా చేయమని ఈ పూజలో ప్రార్థించుకుందాం.
శక్తి సంపూరుడా గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చు దుర్గాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రార్థించుదము. మా జీవనదాతేగో సర్వేశ్వర పునీత ఫ్రాన్సిస్ శవరి వారి బోధనల ద్వారా అసంఖ్యాక ప్రజలను మీ సత్య సభలో చేర్చితిరి. మీ దాసుల హృదయములు కూడా ఆ ప్రేమాగ్నితో ప్రజ్వలిల్లునట్లు లోకమంతట సత్యసభ అమిత సంతోషమును పొంది ఆనందించునట్లును మీ కృపను ప్రసాదించమని మేము వేడుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పేదలకు సువార్తను ప్రకటించుటకును ప్రభు నన్ను అభిషేకించెను. పునీత ఫ్రాన్సిస్ శౌరి గురువు భారతదేశ పాలక పునీతుడు. మహోత్సవము మొదటి పఠనము యెషయా గ్రంథము 61:1-3. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తియు చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ సంవత్సరమగు గూర్చియు మన దేవుడు శత్రువులను శిక్షించు దినమున గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారికి ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోనునందు దుఃఖించు వారికిని బుగ్గికి బదులుగా పూలదండనిచ్చుటకును, శోక సముద్రము నుండి మారుగా ఆనంద తైలమును ఒసుగుటకు అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే
స్వయముగా నాటుకునిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కొందరినైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగానైతిని. పునీత చిన్నప్ప కొరింతీయులకు రాసిన మొదటి లేఖ 9:16-19 22-23 సువార్తను బోధించున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకునే హక్కు లేదు. నిజానికి సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని. కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగను. ఈ పనిని నా అంతట నేనే చేసిన సో ప్రతిఫలములను ఆశింపవచ్చును. కానీ ఇది నా విధి అని భావించిన సో నాకు ఒక పని ఒప్పజెప్పబడినదిని అర్థం. కనుక నాకు ప్రతిఫలము ఏమిటి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికి నీ దాసుడను కాను. కానీ ఇంకనూ ఎక్కువ మందిని సంపాదించుకునేటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొంచున్నాను. విశ్వాసమున బలహీనములగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకునేటకై వారిలో ఒకనివలే నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుటకు గాను సువార్త కొరకై నేను ఇది ఎంతయు చేయుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము నా పాదములకు దీపము, నా ధ్రువకు వెలుగయ్యున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా ధ్రువకు వెలుగయ్యున్నది.
ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును. మార్కు సువార్త 16వ అధ్యాయము, పరిశుద్ధ ప్రభుని వాక్యములు 17వ వచనము నుంచి 18వ వచనం వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనము నుంచి 18వ వచనం వరకు. మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును. విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నానామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. అన్యభాషలను మాట్లాడెదరు. పాములను ఎత్తి పట్టుకొందురు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇది ప్రభుక్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. గురుశ్రేష్ఠులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, బాల బాలికలారా, ఈనాడు మనం గొప్పగా ఒక మహోత్సవాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఆ మహోత్సవమే పునీత ఫ్రాన్సిస్ శవరివారి మహోత్సవం. వారు 1506వ సంవత్సరంలో జన్మించి 1582 సంవత్సరాల వరకు జీవించారు. ఈ మధ్యకాలంలో ఆయన యేసుప్రభు శిష్యుడిగా మారి ఎంతోమందికి సువార్తను అందించినటువంటి గొప్ప వ్యక్తి, పుణ్యాత్ముడు, పునీతుడు. ఫ్రాన్సిస్ శవరి వారు విజ్ఞాన సంపన్నుడు కావాలి అని అనుకున్నాడు. దానికోసమే
తన జీవితాన్ని అంతా అర్పించుకున్నాడు. అయినా ఏదో ఒక అసంతృప్తి ఆయనలో చోటు చేసుకుంటూ ఉంది. ఎవరో ఆయనను పిలుస్తూ ఉన్నట్టుగా ఆయన మదిలో అనిపిస్తూ ఉంది. ఎవరో కాదు, దేవుడు ఆయనను వెంటాడాడు. వెంటాడి ఆయన తెలివితేటలను, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క మరి ప్రేమను ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి విధముగా మలుచుకోవాలి అన్నటువంటి ఆశతో, ఏ క్షణంలోనైతే ప్రభు ఆయన హృదిని తాకాడో ఆ క్షణంలోనే ఆయన దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. ఈ సరెండర్డ్ టు గాడ్, తన జీవితాన్ని ఆ ప్రభు యొక్క స్పర్శ మార్చివేసింది. తన జీవితాన్నే కాదు, జీవిత చరిత్రనే మార్చివేసింది. పునీత ఇన్యాసి వారు ఆయనతో సంభాషిస్తూ భారతదేశానికి సువార్త అందించడానికి ఎవరు సంసిద్ధులుగా ఉన్నారు అన్న ఆలోచనతో ఒక ఇద్దరిని నిర్ణయించి పంపించాలి అని అనుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు జబ్బును పడడం వల్ల మరి ఆ స్థానంలో ఇంకెవరిని పంపించాలి అని అన్నప్పుడు నేను అందుకు సిద్ధమే అని అన్నాడు. ఆయన ముందుకు వచ్చాడు, మరి ప్రభు సువార్తను భారతదేశంలో గోవా ప్రాంతంలో ప్రజలకు సర్వసాధారణమైనటువంటి బెస్తలకు అందించాలన్నటువంటి విధముగా ఆయన ఇక్కడకు ప్రయాణమై వచ్చాడు. ఆయనను కలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతృప్తిని పొందేటువంటి వాళ్ళు, ఆయన మాటలకు ఊరటను పొందేటువంటి వాళ్ళు, ఆయన చెప్పేటువంటి వాక్యాలను తలంచుకుంటూ ఆయన చుట్టే తిరిగేటువంటి వాళ్ళు. దాదాపు 13 నెలలు ఆ సముద్రంలో ప్రయాణం చేసి గోవా ప్రాంతానికి చేరారు. 13 నెలలు మరి సాధారణమైనటువంటి ప్రయాణం కాదు. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉంటాయి, తుఫానుకు గురి అవుతూ ఉంటారు. అవన్నీ కూడా తట్టుకొని చివరకు గోవా ప్రాంతానికి చేరి వాళ్ళు అక్కడ సువార్తను అందించడానికి మరి సంసిద్ధులయ్యారు. ఇంకొక విధముగా చెప్పాలి అని అంటే, పునీత ఫౌలు తర్వాత 2వ వ్యక్తిగా ఈ యొక్క పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు గుర్తించబడినాడు. పునీత పౌలు గారి జీవితం మనందరికీ తెలుసు. సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులకి దడ పుట్టేది, క్రైస్తవులుగా జీవించాలి అని అంటేనే భయపడేటువంటి వాడు. దమాస్కస్కి వెళ్ళి వాళ్ళందరిని పట్టి చెరలో వేయిస్తాను అని అనుకొని మరి చక్రవర్తి ఆజ్ఞను తీసుకొని గుర్రం మీద స్వారీ చేస్తూ వెళ్ళాడు. మార్గ మధ్యంలో ఏమైందో మనందరికీ తెలుసు. హఠాత్తుగా యేసు ప్రభు ఎదురై ఆయన కింద పడవేస్తాడు. కళ్ళు కూడా కనిపించకుండా పోతాయి. ఆ ముందు ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళి ఆయన ఏమి చేయాలో కూడా తెలియజేస్తాడు. అసలు నీవు ఎవరు ప్రభు అని అంటే, నేను ఎవరూ కాదు, సర్వసాధారణమైనటువంటి క్రైస్తవ బిడ్డలో జీవిస్తూ ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని అంటాడు. నీవు హింసిస్తూ ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి క్రీస్తును అని అంటాడు. అప్పటి నుండి ఆయన జీవితం మారిపోయింది. ఆయన ఇక ప్రభు నీడ నుండి బయటకు వెళ్ళలేకపోయాడు. అందుకే ఆయన మరి జీవితాంతం ప్రభు గురించి చాటి చెప్పాడు, ఎన్నో గ్రంథాలు వ్రాశాడు. ఈ యొక్క సువార్తల్లో దాదాపుగా 13 లేఖలు ఆయన వ్రాశాడు. ఆ 13 లేఖల సారాంశం కూడా అదే, నేను అందరి కోసం అన్ని విధాలుగా అయ్యాను అని అంటాడు. ఈనాడు మనం విన్నటువంటి ఈ యొక్క కొరింథీయులకు వ్రాసినటువంటి లేఖలు మనం విన్నాం.
నేను అందరి కోసం అన్ని విధాలుగా తయారయ్యాను. అంటే కష్టాలకు లోనయ్యాను, సుఖాలను అనుభవించినాను, వారికి సువార్తను అందించినాను. ఒక్కొక్క సందర్భంలోనైతే ఆయనకు మరి చనిపోతాడన్నటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అటువంటి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజం ఆయనను ఒక గోడకు రంధ్రం చేసి ఒక బుట్టలో పెట్టి అవతలకు దించినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రాణాపాయ స్థితిలో ఆయన పనిచేశాడు. తన యొక్క ప్రయాణాలు మిషనరీ జర్నీస్లో మనం చూసినట్లయితే ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళి క్రీస్తు ప్రభు యొక్క సువార్తను అందించాడు. అందిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆ వార్తను అందించినారు, మరి కొంతమంది ఆయనను వెంటాడినారు. ఆయన ఏదో ఒక రకంగా హతమార్చాలి లేక మరి ఆయనను కష్టాల పాలు చేయాలన్నటువంటి విధముగా ఆయనను వెంటాడినారు. ఏది ఏమైనా క్రీస్తుకే నా జీవితం అంకితం, ఆయనకే సర్వస్వం, ఆయనే నా సర్వస్వం, ఆయనే నా దేవుడు, ఆయనే నేను విశ్వసించేటువంటి వ్యక్తి అని ఆయన మరి తన జీవితంలో పాటిస్తూ అనుసరిస్తూ చివరికి రోము పట్టణం బయట ఆయనను చంపివేస్తారు. అంతవరకు కూడా ఆయన వెనుకాడలేదు. అతనికి తెలుసు, ఏమని తెలుసు అని అంటే, నేను యేసు ప్రభు శిష్యుని, నన్ను పట్టి చంపివేస్తే ప్రభు ఏ విధముగా పునరుత్థానమై లేచాడో ఆ లేచినటువంటి ప్రభు నాతో ఉంటాడు అని. ఆయన కోసమే కదా నేను ఈ లోకంలో జీవించడానికి వచ్చింది అని అంటాడు. కావున ప్రియ సోదరులారా, ఆ విశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసమే ఆయనను మరి కాపాడింది, రక్షించింది. ఆయన పరలోకంలో ఉన్నాడు ఈనాడు. అదే మాదిరిగా ఆయన తర్వాత వ్యక్తి ఎవరు అనేటి పునీత మరి ఫ్రాన్సిస్ చివరి వారు, అంత గొప్పతనం ఆయనలో ఉంది, అంత గొప్పతనం ఆయనలో ఉంది. పునీత పౌలు గారు ఏమని నమ్మారు అని అంటే, రక్షణ క్రీస్తు నుండే లభిస్తుంది అని ఆయన తన జీవితంలో నమ్మాడు. దీనినే మరి పునీత శౌరి వారు కూడా తన జీవితంలో నమ్ముకొని మరి పునీత పౌలు గారి తర్వాత రెండవ వ్యక్తిగా గుర్తించబడి ప్రభువును అనుసరించినటువంటి గొప్ప వాళ్ళలో ఈయన కూడా చేరాడు. ఇంకొక విషయం కూడా, ఈ యొక్క పునీత శౌరి వారని ఫ్రాన్సిస్ శౌరి వారని ప్రభావితం చేసినటువంటి వాక్యం ఏంటంటే, అబ్రహాముని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆది కాండం 12:1 అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళు అని అంటాడు. అబ్రహాము వెళ్ళాడా? వెళ్ళాడా? అమ్మో అంత దూరం నేను వెళ్ళనని అన్నాడా? వెళ్ళాడు. కాబట్టి ప్రియ సోదరులారా, ఆ దేశం ఏ విధముగా ఉంటూ ఉందో, ఎక్కడ అక్కడ ఎట్లా ఎలా బతకాలో తెలియదు, అయినా దైవం నాకు తోడుగా ఉంటే నాకు భయమేంటి అన్నటువంటి విధముగా ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఆ వెళ్ళిన తర్వాత ఆయన యొక్క సంతానం మరి ఆకాశంలో నక్షత్రముల మాదిరిగా, భూమి మీద ఇసుక రేణువుల మాదిరి. ఇసుక ఎవరైనా లెక్క పెట్టారా? మీలో ఎవరన్నా ట్రై చేశారా ఇసుకలో ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడానికి? లెక్క దొరకదు మనకి. ఆ విధముగా దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని. చూడండి ప్రియా సోదరులారా, నీ దేశం నీ చుట్టుపక్కలను నీ పుట్టినింటిని వదిలి వెళ్ళు అని అనగానే ఆ మాట మరి జవదాటక వెళ్ళి ఆయన విశ్వాసానికే తండ్రిగా ఈనాడు గుర్తించబడినాడు. చూడండి ప్రియ సోదరులారా, ఈ వాక్యమే మరి పునీత ఫ్రాన్సిస్ శౌరి గారిని కూడా ప్రభావితం చేసింది. ఆయన స్పెయిన్ దేశంలో పుట్టాడు, ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించాడు, పురాతనమైనటువంటి జేవియర్ కోటలో పుట్టాడు. ఆ కోటను వదిలి మరి అక్కడ ఉన్నటువంటి తన కుటుంబాన్ని వీడి ప్రభు మార్గంలో పయనిస్తూ ఎంతోమందిని తన మార్గంలో ప్రభావితం చేస్తూ ఆయన ఆ విధముగా మరి ప్రభు మార్గంలో నడిచాడు. పునీత ఇన్యాసి వారు ఈయన క్రీస్తు ప్రభువుని అనుసరించకముందు పదే పదే ఫ్రాన్సిస్ జవరి వారితో అనేవాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని, జ్ఞానాన్ని సంపాదించుకొని, తెలివితేటలు సంపాదించుకొని, ఐశ్వర్యమును సంపాదించుకొని, మరి ఈ లోక ఆత్మను కోల్పోతే అతనికి లాభం ఏంటి?
ఆత్మను కోల్పోతే లాభం ఏంటి అని అన్నటువంటి వాక్యం కూడా ఆయనను ఎంతగానో మరి మార్చివేసింది. ప్రియ సోదరులారా, ఈ పునీత ఫ్రాన్సిస్ చివరి వారు కష్టపడి చదివే అటువంటి వాడు, కష్టపడి చదివి తెలివితేటలు సంపాదించుకున్నటువంటి వాడు. అటు గుర్రపు స్వారీ, ఇటు ఈతలోను, కుస్తీ పందెంలోను, మరి ఈటను విసరడంలోను, వ్యాయామములు చేయడంలోను సాహసాన్ని ప్రదర్శించేటువంటి వాడు. ఇవన్నిటిలో అన్నీ మనకు వస్తాయా? మనకు ఈత ఎంతమందికి వస్తుందో చేతులు ఎత్తండి. ఎవరికి రాదు. ఇక్కడ నీళ్ళల్లో పడితే ఫాదర్స్ తప్ప ఇంకా ప్రజలకు మీకు ఎవరికి ఈత రాదనుకుంటారు? నీళ్ళల్లో దిగి ఈత కొట్టాలని పోతే మనం లోపలికి అయిపోతాం. ఎవరన్నా రక్షించాలని అనుకుంటే ఫోన్ చేయాలి. హైదరాబాద్లో ఉన్న గజ ఈతగాళ్ళని పంపి వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చిందాక ఉంటాడు అయినా, నీళ్ళలో మునిగిన అయినా చనిపోతారు, 2 నిమిషాల్లో అయిపోతుంది. ఈత వస్తే ఈదుకుంటూ బయటకు వచ్చి మనం మళ్ళీ బ్రతకడానికి ఆస్కారం. కాబట్టి ఇవన్నీ కూడా జీవితంలో అవసరమే. చిన్నప్పుడు మనం నేర్చుకునేటువంటి వాళ్ళం, మరి పెద్ద అయిన తర్వాత మీకు అటువంటి అవకాశాలు లేవు. కానీ స్విమ్మింగ్ పూల్స్ ఈనాడు ఎన్నో కట్టుకుంటూ ఉన్నారు, అక్కడ నేర్పించాలి. తల్లిదండ్రులు వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు ఈత నేర్చుకుంటారు, తాము జీవించడానికి, తర్వాత ఎవరైనా అపాయంలో ఉన్నటువంటి వాళ్ళకి మరి కొంచెం జీవనం కల్పించడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియా సోదరులారా, ఇవన్నీ మనకు అవసరం. కష్టపడితే మనకు అవన్నీ కూడా సాధ్యమే. పునీత ఫ్రాన్సిస్ చివరి వారు, హీ బిలీవ్డ్ చియర్ఫుల్నెస్, జనరాసిటీ అనేటువంటి ఇవి రెండు కూడా తమ జీవితంలో అవసరమని అనుకున్నాడు. అనుకున్నాడు దట్ వుడ్ బికమ్ అ ట్రేడ్ మార్క్స్ ఆఫ్ హిజ్ వర్క్ అని అనుకున్నాడు. నిజమే, ఒక మనిషి ఆనందముగా జీవించాలి, సంతోషముగా ఉండాలి. సంతోషం సగం బలం. సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు, సమస్యలతో కృంగిపోయేటువంటి వాళ్ళు తక్కువ కాలం జీవిస్తారు. బీపీలు షుగర్లు ఎక్కువగా పెరిగి తొందరగా చనిపోవడానికి ఇవి తోడ్పడుతూ ఉంటాయి. ఈనాడు మనం ఎన్నో విధాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరులారా, మానవ జీవితంలో మనకు కావలసినటువంటిది ఒకటి ఆనందం, చియర్ఫుల్నెస్, రెండవది జనరాసిటీ. మనం ధార్మిక గుణాన్ని కలిగి మనము జీవించాలి, ఆనందముగా ఉండాలి. ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని కుటుంబాలు ఎంతమంది ఆనందంగా జీవిస్తున్నారు, భార్య భర్తలు ఆనందముగా జీవిస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఆనందముగా జీవిస్తూ ఉన్నారు అన్నటువంటి ప్రశ్న వేస్తే ఏదో 10 మంది మనకు తేలుతూ ఉన్నారు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు. కావున ప్రియ సోదరులారా, ఈ పునీతుని నుండి మనం నేర్చుకోవాలి. పునీతుడు మనకు తోడ్పడాలి. అటువంటి ఆనందం ఎక్కడ ఆయనకు లభించింది అని అంటే దేవుడు ఆయనకిచ్చాడు. ప్రార్థించుకున్నాడు, ప్రభు నాకు సంతోషాన్ని, ఆనందాన్ని, చియర్ఫుల్గా ఉండడానికి నాకు సహాయపడమని ఆయన ప్రార్థించుకున్నాడు. జనరస్గా కూడా ఉండాలి. మనం ఎంతో సంపాదిస్తాము, ఎన్నో లక్షల రూపాయలు సంపాదించుకున్నాం, కానీ పేదవాళ్ళు వస్తే ఒక పైసా కూడా ఇవ్వం, కాబట్టి ఈ పునీతుడు తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని వదిలాడు, తనకున్నటువంటి తల్లిదండ్రులను వదిలాడు, ఆయన కోటను దిగి మరి వెతుక్కుంటూ యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో ఆయన మరి ఆయనను కనుగొనాలి, ఆయన గురించే నేను తెలుసుకొని ఆయనకు శిష్యుడిగా మారాలి అని ఒక గురువుగా అభిషేకించబడినాడు. అప్పటి నుండి దైవ వాక్కునే ఆయన బోధిస్తూ వచ్చాడు. ఒక చేతిలో సిలువ ఉంటూ ఉంది ఆ యొక్క పునీతుని చేతి, ఇంకొక చేతిలో ఏముంది చూడండి, ఏమన్నా ఉందా? ఏం లేదు. ఆ పునీతుని చేతిలో ఉన్నటువంటి గంట మరి మోపు రాయపరెడ్డి సాబ్ ఇంట్లో పెట్టుకున్నాడేమో మరి తీసుకెళ్ళి. ప్రతి పునీతుని స్వరూపం చేతిలో, ఒక చేతిలో సిలువ ఉంటుంది, ఇంకో చేతిలో గంట ఉంటుంది. గంట ఎందుకు అని అంటే గంట కొట్టగానే మనకి ఎవరు గుర్తొస్తారు? మన కాలనీల్లో ఐస్ క్రీమ్ డబ్బాలు తీసుకొచ్చే వాళ్ళు గుర్తుంటారు.
అక్కడ గంట కొట్టగానే చిన్నపిల్లలు అలర్ట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులు ఏడిపిస్తారు, ఇబ్బంది పెడతాను. ఒక రూపాయి తీసుకొని బయటకు వచ్చి అదిగో గంట కొట్టే వాళ్ళ దగ్గర ఆయన ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంట్లో ఉంది. ప్రతి బజారు అంతే. ఆ విధముగా మరి ఈ యొక్క సూత్రాన్ని ఈ పునీత ఫ్రాన్సిస్ సేవరి వారు 1506 ఆయన పుట్టిన తర్వాత పెరిగి పెద్దవాడైనప్పుడు నేర్చుకున్నాడు. ఒక గంట ఉండాలి మనకి, ఆ గంట కొడుతూ ఉంటే పిల్లలు వెంట వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు ఒక చాక్లెట్ ఇచ్చి దేవుని గురించి 4 మాటలు చెప్పాలి. ఆయన శాస్త్రాలు చదువుకోలేదు, చదివాడు, డాక్టరేట్ చేసుకున్నాడు, కానీ ఆయనకు తమిళ్ రాదు. గోవా ప్రాంతంలో వాళ్ళు కన్నడ తమిళం మాట్లాడతారు, ఆ తమిళం వాళ్లకు ఆయనకు రాదు. అయినా తనకు వచ్చినటువంటి కొద్ది కొద్ది మాటలతో ఆయన వాళ్లకు బోధించాడు. చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకొని బోధించేటువంటి ఏం బోధించాడు, విశ్వాస సంగ్రహాన్ని బోధించాడు. ఇంకా ఏం బోధించాడు, పరలోక జపం బోధించాడు. ఇంకా ఏం చెప్పాడు, 10 ఆజ్ఞల గురించి చెప్పాడు. ఈనాడు మన పిల్లలు కొంతమంది భద్రమైన అభ్యాంగాన్ని పొందడానికి సంసిద్ధముగా ఉన్నారు అని. కాబట్టి ప్రియ సోదరులారా, జ్ఞానస్నానంలో మనం ఇచ్చినటువంటి వాగ్దానాలని మనం ఇప్పుడు నూతనపరుచుకుందాం. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని ఆకర్షణలన్నింటిని విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గలపతైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్య మరియము నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వార్లలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పెంతెకోస్తు దినమున అపొస్తలులపై వెంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగా దేవద్రవ్యానుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ప్రభువును జీవన ప్రదాత ఎనగు పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల బాంధవ్యమును పాపముల మన్నింపును శరీరం యొక్క ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన యొక్క గొప్పతనం. Please, fathers, extend your hands on these children. Sarvashakti galava Sarveshwara, maa prabhu ayina Yesu Kristu tandri, neeti valanu pavitra atma valanu ee mee sevakulanu paapamu nundi vimukti gavinchi variki nootana jeevanu prasadinchitari veeriki sahayamuganu margadarshiganu undutakai mee pavitra atmanu pampandi veeriki buddhi gnanamu vimarsha darudyamu విజ్ఞానము భక్తి దైవభయం అనడు జ్ఞానవరములను దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విజ్ఞానమును యువ
అవసరాల కోసం ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకోండి. శరీరవారి దీవెనలు మీపై రావాలని అనుకోండి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:6 మీరు దేని గురించి కలత చెందక, దేని గురించి బాధపడక, మీకు అవసరమైన దానిని ప్రార్థనలో ప్రభువుకు విన్నవించండి అని పునీత పౌలు గారు అంటూ ఉన్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మన అవసరములు, మన బాధలు, మన వేదనలు, మన శోధనలన్నీ కూడా ప్రభుకు సమర్పించుకుందాం. అడగండి మీకు ఇవ్వబడుతుందని వాగ్దానం చేసినటువంటి యేసయ్య ఈ సమయంలో వాక్యము అనే అమృతాన్ని ఈ భూప్రపంచంలో దశ దిశలా వ్యాప్తి చేస్తున్న మా కథోలిక తిరుసభను ఆశీర్వదించండి. తిరుసభను పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ పరిశుద్ధ జగద్గురువులను, వారికి సహకరిస్తున్న అనేక మంది పీఠాధిపతులను, ముఖ్యముగా మా గుంటూరు మేత్రాసన పీఠాధిపతులైన చిన్నబత్తిని భాగ్య గారిని ఆశీర్వదించండి. యావత్ ప్రపంచ కథోలిక తిరుసభతో ఇక్కడ గుమికూడిన మనందరం కూడా ఐక్యముగా ప్రార్థిస్తూ ఫ్రాన్సిస్ ఎవరి వారి వలే ఆత్మల రక్షణలో మన వంతుగా సహాయపడే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మమ్ము పరిపాలిస్తున్న మా నాయకుడా, మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా ప్రజలను, మా పాలకులను అందరినీ ఆశీర్వదించండి. ముఖ్యంగా మమ్ము పరిపాలిస్తున్న మా నాయకులను దీవించండి. పాలక ప్రతిపక్ష నాయకులందరినీ దీవించండి. మీరు మోషేని ఎన్నుకున్నారు నాయకుడిగా. మోషేకున్నటువంటి నాయకత్వ లక్షణాలు, సలోమోను మహారాజుకున్నటువంటి జ్ఞానము, దావీదు మహారాజుకున్నటువంటి ధైర్యము మా నాయకులకు కూడా ప్రసాదించి కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా సేవకుడైన వాడే నాయకుడవుతాడని ప్రభు యొక్క వాక్యానుసారంగా ప్రతి ఒక్క నాయకులు కూడా సేవాభావాన్ని ప్రసాదించి మా అందరిలో కూడా చైతన్యాన్ని రగిలించి మమ్మందరినీ కూడా కాచి కాపాడమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి.
ప్రభువా, ముఖ్యముగా ఈరోజు మా పండుగ జరుపుకుంటున్నటువంటి మా విచారణ ఇక్కడ గుమికూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ప్రభువా, ఒకడు ప్రపంచాన్ని జయించి తన ఆత్మను కోల్పోతే లాభమేంటన్న గొప్ప సత్యాన్ని, గొప్ప సందేశాన్ని మాకిచ్చి ఉన్నారు ఫ్రాన్సిస్ ఎవరివారు. మరి ఆయనను మా పాలక పునీతుడిగా ఎంచుకొని ఉన్నాం. మరి మా విచారణను ఆశీర్వదించండి. ఈ పండుగ రోజున ఈ పూజ బలిలో పాలు పంచుకుంటున్న ఈ బిడ్డలందరినీ దీవించండి. మా కుటుంబాలు, దంపతులు, యజమానులు, యజమానురాళ్ళు, పసిబిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు, యువతి యువకులు, దంపతులు, పెద్దలు, వృద్ధులు అందరినీ ఆయురారోగ్యములతో దీవించి ఈ పండుగ మా విచారణకు ఒక ఆశీర్వాదంగా, ఈ మహోత్సవము మా విశ్వాసము ఇంకొంచెం అభివృద్ధి చెందే విధంగా మాకు కావలసిన ఆశీర్వాదాలు కుమ్మరించండి. ముఖ్యంగా ఇక్కడ గుమ్మకూడిన ప్రతి ఒక్క బిడ్డపై వారికి కావలసినటువంటి మానసిక శారీరక వరాలు, కుటుంబంలో ఉన్నటువంటి వేదనలు తొలగించి ఉన్నతమైన కృపావరములు మా అందరి కుటుంబాల్లో కుమ్మరించమని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. చివరిగా మా విచారణ, మా నరసరావుపేట విచారణలో నూతనముగా 14 స్థలాలు నిర్మించుకోవడానికి మరి సహకరించిన దాతలను స్మరించుకుంటూ ఉన్నాం. మంచి మనసుతో సంతోషంగా ఇచ్చేవారిని ప్రభువు దీవించును అని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఈ కుటుంబాలను ఆశీర్వదించండి. ఉదార స్వభావంతో వారు ముందుకు వచ్చి సహాయపడ్డారు. అలానే ఈ విచారణకి ఒక పెద్ద దిక్కుగా ఉండి నిత్యము సహకరిస్తున్న, సహాయపడుతున్న, విశ్వాసములో ప్రజలందరినీ నడిపిస్తున్న మా విచారణ గురువులను దీవించండి. వారికి సహకరిస్తున్న మఠకన్యలను ఆశీర్వదించండి. నిత్యము ఈ పండుగ కొరకు శ్రమిస్తున్నటువంటి గుడి పెద్దలను దీవించండి. అనేక విధాలుగా, అనేక రకాలుగా శ్రమ పడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి. అన్నిటికీ మించి ఈ రోజున మా కొరకు ప్రార్థించడానికి, మా కొరకు పూజ బలి అర్పించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా పీఠాధిపతులను ఆశీర్వదించండి. వారు అనేక ప్రాంతాలకు వెళ్తూ నీ సత్య సువార్తను బోధిస్తూ నువ్వు సువిశేషాన్ని అనేక మందికి, అనేక ఆత్మల రక్షణ కొరకు మీ సువిశేషాన్ని బోధిస్తున్నటువంటి వారిని దీవించండి. మేత్రాసనం కొరకు, విశ్వాసుల కొరకు వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నము, వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను ఫలింపు చేయండి. మరొక మారు ఇక్కడ గుమ్మకూడిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఫ్రాన్సిస్ షెవరి వారి ప్రార్థనా సహాయము ద్వారా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ కూడా దీవించబడాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం పాటు అందరూ కూడా మన సొంత వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుకుందాం. ఈ మనవులన్నిటినీ మీ కుమారుడు మా నాథుడైన యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. అక్షరసములతో తనువు మనసు జత చేసి, అప్పద్రాక్షరసములతో తనువు మనసు జత చేసి అర్పింతును సర్వము ఈ దివ్య బలిలో. అందుకు సర్వేశ్వర
కోర్చి చెమటోర్చి ఏరి కోరి తెచ్చాము. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల తేన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. సర్వ సృష్టికర్తయైన సర్వేశ్వర, మేము పునీత ఫ్రాన్సిస్ శవరి వారి ఉత్సవ సందర్భమున అర్పించి ఈ అర్పణలను కనికరముతో స్వీకరింపు. ఆయన మానవుల రక్షణ నిమిత్తము దూరదేశములకు వెళ్ళుటకు సాహసించెను. ఆ విధములనే మేము కూడా రక్షణ సందేశమును విజయవంతముగా బోధించునట్లును మా సోదరులతో కలిసి మిమ్ము చేరుకున్నట్లును మీ కృపను మాకు ప్రసాదించుడు. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకో త్రిపండి. ప్రభు వైపు త్రిపియున్నాము. మనదేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చవటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. మీరు నిత్యము పునీతుల స్తుతిగానములను అందుకొనుచున్నారు. వారిని సన్మానించి గౌరవించినప్పుడు మీరు దయచేసిన వరములనే మేము సన్మానించుచున్నాం. వారి పుణ్య జీవితములను మాకు ఆదర్శముగా చూపుచున్నారు. వారి సహవాసము సత్సాంగత్యముగా తయారు చేయుచున్నాం. వారి ప్రార్థన ఫలితమున మాకు సహాయమును అందించుచున్నారు. ఇట్టి పుణ్యపూరిత జీవితముల ప్రభావం వలన మేము విశ్వాసమునందు స్థిరపడి మా జీవిత పోరాటమును జయప్రదముగా కొనసాగించగలుగుచున్నాం. ఈ విధమున మా నాథుడగు యేసుక్రీస్తు ద్వారా వారితో సహా నిత్య మహిమా కిరీటమును పొందగలుగుచున్నాం. ఆ కారణమున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము మీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా. Oh,
పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తం. ఏలయనా మీ దివ్య కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతివాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకి చుచూ మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చుచూ ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యమో ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరణ వచ్చు వరకు కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్తాణమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతివాళ్ళు కొడుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు. యేసుక్రీస్తే మమ్మ మీకు నిత్య కానుకగా ఉనర్చెదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవుని కన్యతలయగు మరీమాతతోనూ అపోస్తుల వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ సేవర్ వారితోనూ చిన్న తెరేజమ్మ గారితోనూ థోమాస్ వారితోనూ మరియు సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రుల మగుదుముగాక. వీరందరి ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయం పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవారా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ పూజావళి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకునిచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగీయ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. ప్రభువా, ఈ దినము నరసరావుపేట పట్టణ పాలక పునీతులైన ఫ్రాన్సిస్ చెవిరి వారి పండుగను కొనియాడుతూ ఉన్నటువంటి ఈ మీ విడలందరినీ కూడా ఆశీర్వదించండి. వీరికి కావలసినటువంటి ఆయురారోగ్యమును, శాంతి సమాధానములను, పాడి పంటలను సమృద్ధిగా దయచేయండి. ప్రత్యేకముగా ఈనాడు వారు నిర్మించుకున్నటువంటి ఈ 14 స్థలములను ధ్యానించి మీ సహాయమును, మీ దీవెన పొందుదురుగాక. దీని నిమిత్తము సహాయపడినటువంటి దాతలందరినీ కూడా ప్రత్యేకముగా ఆశీర్వదించి వారికి మీ దీవెనలను దయచేయండి. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ మీ ప్రజల మనవులను దయతో ఆలకించండి. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర మందు చనిపోయిన వారందరినీ, ముఖ్యముగా ఈ పరిశుద్ధ ఆలయ నిర్మాణమునకు తోడ్పడి మరణించినటువంటి ఆర్చిబిషప్ పతకమూరి థామస్ గారిని, వారి సోదరులైనటువంటి అంతయ్య గారు, శివరయ్య గారిని, అలానే ఈ గుడి నిర్మాణమునకు సహాయపడినటువంటి ప్రతి బిడ్డను మీ ముందు పెడుతున్నాము. ఈ నిర్మాణమునకు కష్టపడి పనిచేసి మరణించినటువంటి గురువులు ఫాదర్ గోవశ్వరయ్య గారు, ఫాదర్ కట్కాయం థామస్, గొల్లమారి రాయన్న గారు, గోపు శివరి గారు, తానయ్య ఫాదర్ గారు, అలానే ఇక్కడ పనిచేసి ఎంతో కాలం జీవితాన్ని సమర్పించినటువంటి జీవిస్తున్నటువంటి ఫాదర్ సత్యానందం ఫాదర్ గారిని, ఫాదర్ జోజయ్య గారిని ఆశీర్వదించండి. చనిపోయినటువంటి ఈ గురువులను, ఈ మేత్రాలను, ఈ నిర్మాణ దాతలను ప్రభు, మా తల్లిదండ్రులను, బంధువులను, మిత్రులను, అలానే ప్రభు ఈ మేత్రత్వంలో ఎన్నో కష్టాలు భరించి బాధలను అనుభవించి ఈ స్థలం ఇచ్చినటువంటి వారు కానీ, అలానే స్వార్థ బోధకు మొట్టమొదటి బిషప్గా థోమాస్ గారు, తర్వాత ఇగ్నేషియస్ గారు, కాగితం మరియదాస్ బిషప్ గారు, తానుగొండ బాలచౌరి గారు ఎంతో కష్టపడి ఈ మేత్రాసనాన్ని నిలబెట్టారు. వారందరినీ కూడా స్మరణ చేస్తున్నాం. అలానే మా మేత్రాసనంలో పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు సువార్తను బోధించారు. దాదాపు 75 మంది గురువులు ఇక్కడ పనిచేసి మరణించారు. పేరు పేరున మేము స్మరణ చేస్తూ మీ ముందు పెడుతున్నాము.
ఈ నరసరావుపేట ఇంత స్థితికి తీసుకువచ్చి పనిచేసి మరణించినటువంటి గురువులను, ఇక్కడ చేరినటువంటి బిడ్డల వాళ్ళ కుటుంబంలో చనిపోయినటువంటి వారందరినీ ప్రభు మీరు స్మరణ చేయండి. అలానే ప్రభు మా గురువులతో పాటు ఇక్కడ కన్యాస్త్రీలు ఎంతో సేవ చేశారు. హాస్పిటల్ స్థాపించి అనేక మందికి సువార్తను బోధించారు. అలానే వీరు కూడా మరణించారు. ఇక్కడ పనిచేసి మరణించినటువంటి సిస్టర్స్, సెంట్ ఆన్స్ సొసైటీలో పనిచేసి మరణించినటువంటి ప్రతి సిస్టర్ని మీరు దీవించండి. మీ సువార్త కోసం ఉపదేశులుగా ఉండి సువార్తను బోధిస్తున్నటువంటి మరణించినటువంటి వారిని, క్రైస్తవ క్రైస్తవేతర సహోదరి సహోదరులందరినీ ప్రభు ఈరోజు మీ సన్నిధిలో ఉంచి మేము ప్రార్థన చేస్తున్నాము. వీరందరికీ మీరు నిత్య జీవితాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాం. మేమందరం కూడా అక్కడ చేరి మీ మహిమను వీక్షించచ్చు నిత్యానందమును పొందుదమేగాక. మా ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనరక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు వారా. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండనుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. లోకపాపములను పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని లోకపాపములను పరిహరించు ప్రభువా. లోక పాపములను పరిహరించు ప్రభువా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. వీరి విందుకు పిలువబడిన మనము ధన్యులం. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈరోజు మనం దేవునికి గొప్ప వందనాలు చెప్పుకోవాలి. ఈరోజు ప్రజలు మన కాంపౌండ్ మొత్తం నిండింది దేవుడి యొక్క కృపది. ఆయన సహాయం లేని మనం ఏం చేయలేము. మంచి వాతావరణం ఈరోజు దేవుడు ఇచ్చాడు, చక్కగా వాతావరణం ఇచ్చాడు, ఎన్నో విధాలుగా మనం దీవించాడు. మరి ఆ యేసుక్రీస్తు భగవానుడు మనకు ఎన్నో మేలు చేశాడు. జీవితంలో ఆలోచించండి, ఈ సంవత్సరం చివరకు వస్తున్నాం మనం. మనం అంతా బ్రతికున్నామంటే ఆ యేసుక్రీస్తు బలమే, ఆయనే మనకు సాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ పండుగ రోజున మనకి చక్కని వాతావరణం, గురువులు మన మధ్యకు చేరి ప్రార్థన చేస్తున్నందుకు, ఇటువంటి మంచి సమయం ఇచ్చిన దేవునికి, దేవాది దేవునికి ఆయన చేసిన మేలులన్నిటికీ కూడా కృతజ్ఞత చెల్లించుకుందాం. దేవునికి వందనాలు. సేరు వారి ద్వారా మనకు అద్భుతాలు చేసినటువంటి గొప్ప పునీతుడు ఆయన, మనల్ని కాపాడుకున్నాడు. పూజకు ముందు ఒక స్త్రీ వచ్చి నాకు చెప్పింది, ఒక ఆమె కొన్ని రోజుల క్రితం సేరు వారిని ప్రార్థన చేసింది, నా బిడ్డకు వీసా రావాలి, నా బిడ్డ అమెరికా వెళ్ళాలి, ఆయన ఉద్యోగం కావాలని కొన్ని నెలల క్రితమే సేరు వారిని ప్రార్థన చేసిందట. ఈరోజు ఆమె మన దగ్గరకు వచ్చింది. దేవునికి వందనాలు. ఆ అబ్బాయికి వీసా వచ్చింది, ఆయన అమెరికా వెళ్ళాడు, జాబ్లో జాయిన్ అయ్యాడు. అది సేరు వారిని ప్రార్థన చేసుకుంటే మనకు లభించే గొప్ప వరం. ఆయనకు వందనాలు. ఆ తర్వాత మన మధ్యకు వచ్చిన గొప్ప వ్యక్తి ఎవరు, మన తండ్రి గారు. ఆయన మన మధ్యకు వచ్చి చక్కటి పాటలతో కూడిన ప్రసంగాన్ని అందించాడు. దీనికి ఆయన ప్రత్యేక వందనాలు. దివ్య పూజ మనం సమర్పించినందుకు ఎంత చక్కగా ఆయన స్ఫూర్తితోటి, ఆశీర్వాద బలంతో, ఆర్థిక బలంతో మన విచారణకు సాయం చేస్తే మనం ఈ రోజున ఆయనకి ఏలినవారా. మీకు వందనాలు, స్తోత్రాలు. అందరం గట్టిగా తప్పట్లు కట్టాలి. ఇంత సుందరమైన కాంపౌండ్ ఈరోజు ఏర్పడదని నా పాత్ర లేదు, అంత ఆయన. ఇక మన మధ్యకు వచ్చింది అభిషిక్తులైన గురువులు. ఎంతో ప్రేమతో మన దగ్గరికి వచ్చిన ఫాదర్ సుందరరాజు గమోన్ సిగ్నోర్, మాచర్ల నుంచి వచ్చిన ఫాదర్ మర్యాదాసు, మరి క్రింద ఉన్నటువంటి ప్రతి గురువు ఎంత కష్టాన్ని కోచుకొని మన మీద ప్రేమతో ఇక్కడికి వచ్చారో. కాబట్టి గురువులారా, మీ అందరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక సిస్టర్స్, కష్టపడి పనిచేసి ఇంత సుందరంగా అలంకరించి లోపల గుడి చూడండి ఎలాగుందో. గుడి మొత్తం కూడా మోక్షరాజ్యంలో మోక్షం ఎలా ఉందో అలా అలంకరించారు గుడిని. ఆ గుడిని అలంకరిస్తూ చక్కగా దాన్ని సుందరంగా అలంకరించినటువంటి సిస్టర్స్, మొదటగా మనం థ్యాంక్స్ చెప్పవలసింది వాళ్ళందరినీ నడిపిస్తున్నది ఎవరు, సిస్టర్ మేరీ గారు, సుపీరియర్. ఆ సుపీరియర్ గారికి ప్రత్యేక వందనాలు. ఇక ప్రతి ఆదివారం ప్రతిరోజు మనకు సంగీతాన్ని నేర్పిస్తూ, ఆదివారం కానీ సంగీతం పిల్లలతోటి సంగీతం నేర్పిస్తూ ఆ పాటలు నేర్పిస్తున్నది ఎవరు అనుకున్నారు, వైస్ ప్రొవిన్షియల్ సిస్టర్ అల్ఫోన్స గారు. వాళ్ళకు కూడా నా వందనాలు. ఇక వారితో పాటు సహాయం చేస్తున్నటువంటి వారు ప్రిన్సిపాల్ ఉన్నారు, వార్డెన్ గారు ఉన్నారు, రాణి సిస్టర్ ఉన్నారు, మిగతా అందరికీ కూడా పేరు పేరున ఒక్కొక్క పేరు చెప్పాలని చాలా బోడుగా అయింది. 19 మంది సిస్టర్స్ ఉన్నారు, అందరూ చెప్పలేదు, అందరికి కలిసి నా వందనాలు. ఇక మాటల చేత కాకుండా క్రియల చేత, సలహాల చేత సహాయం చేసినటువంటి పెద్దలకు, నాగోశివరయ్య గారు కానీ, మరి మోజిస్ మాస్టర్ గారు కానీ, కేబిఎస్ ప్రసాదు, గుడిని అలంకరించినటువంటి కాకుమాన్ ప్రసాదు, నవీను మొదలగు వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. నా దేవుడు వారిని దీవించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 14 స్థలాలు ఇంత సుందరంగా తీర్చిదిద్దటానికి ప్రధానంగా ఆర్థిక సహాయం చేసినటువంటి వారిని మర్చిపోకూడదు. ఆర్థికంగా మనకు సహాయం చేసిన వారు కందుల కార్తీక రెడ్డి, ఈ అబ్బాయి ఏసేరు వారిని ప్రార్థన చేసుకోగానే ఉద్యోగం ఇచ్చింది, నా వంతు సహాయం చేస్తాను మీకని. ఆ కుటుంబం వారు మన సహోదరులు, క్రైస్తవులు కాకపోయినా ఆ అబ్బాయి మనకు సహాయం చేసినందుకు ఆ కుటుంబానికి వందనాలు. అలానే దౌపాటి జోస్పిన్,
షైనీ అబ్రహాం, సిబి ఫ్యామిలీ వాళ్ళు, చాకో ప్రకాష్, రోజీ గారు, నాగో శివరయ్య గారు, పచ్చాల అంతోన్ పీటర్ కుటుంబం వారు, కొండవీటి లూర్దురాజు గారు, పూదోట తెరేసమ్మ గారు, మందార రాజశేఖర్ గారు, పుచ్చకాయల జోజయ్య, లీలావతి కుటుంబం గారు, బొక్కసుమ శ్రీనివాసరావు, పూదోట రాయన్న పీడీ గారు, అల్లం సుందరి కోటిరెడ్డి కుటుంబం, దేవవరపు మేరీ కుమారి, షేక్ ఫాతిమా అండ్ ఫ్యామిలీ. ఇక ఆ ఎదురుగా ఉంది ఉత్తాన యేసు, అది మీరు ఎక్కడ చూడరు. చక్కగా సమాధిలో నుంచి ఏసయ్య ప్రభు ఎలా వస్తాడో చూడండి, అద్భుతమైన విధంగా బయటికి వస్తాడు. అదే మన జీవితం. అటువంటి చక్కని ఉత్తాన యేసు స్వరూపం ఇచ్చినటువంటి మద్దినేని సత్యావతి ఆ గుర కట్టించింది, అలానే కార్తీక రెడ్డి, కందుల, వీరందరూ మనకి ఆర్థిక సాయం చేసి మన ముందు సుందరంగా హెల్ప్ చేసిన మీ అందరికీ పేరు పేరున నా వందనాలు. దేవుని యొక్క దీవెనలు మీపై రావాలని. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇప్పుడు ఇంకోటి, ఇంకా స్టేజీకి చక్కని పూలు పెట్టారు చూడండి, ఎన్ని అంగులం అంగులం పూలే, అంత చక్కగా ఉందో చూడు. పీఠం దాదాపు బెంగళూరు పూలు 90 కట్టలు, ఎన్నో కట్టలు మనకి ఇచ్చారు. ఒక వ్యక్తి డొనేషన్ ఇచ్చాడు, ఆయన రాయపాడు వాస్తవ్యులు, ఆయనే స్వయంగా ఇచ్చిన, ఆయనకి నా ప్రత్యేక వందనాలు. దీనికి ప్లాన్ చేసిన 14 స్థలాలకు ప్లాన్ చేసిన అతి ముఖ్యమైన ఆర్కిటెక్ట్ కేరళ ఆయన, విసు ఆయన పేరు. సాగర్లో కట్టింది ఆయనే, చిలకలపేట కట్టింది ఆయనే, విసు. ఈ ప్లాన్కి అక్షర రూపం కానీ ప్రాక్టికల్గా సాయం చేసి విజుతో పాటు రెయిన్ బౌల్ కష్టపడ్డది ఎన్నమ్మ లక్ష్మీరెడ్డి గారు. విజుకి, లక్ష్మీరెడ్డి గారికి మా వందనాలు. ఇక చక్కని వాయిద్యాలతో, ఈరోజు చూడండి ఎలా ఉందో వాయిద్యం, చక్కని వాయిద్యాలతో సంగీతంతో మనల్ని స్వర్గలోక సరిహద్దులకు తీసుకువెళ్ళిన నాగరాజు బృందానికి నా ప్రత్యేక వందనాలు. ఇక దివ్యవాణి టీవీలు ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ షూట్ చేయడానికి దీన్ని స్పాన్సర్ చేసిన వ్యక్తి నేను, దివ్యవాణి టీవీ మాది, మనది అని సదుద్దేశంతో మొట్టమొదట సాయం చేసిన వారు పూదోట రాయన్న గారు, పీడీ గారు. దీనికి నేను స్పాన్సర్ చేస్తానని నాగో శివరయ్య గారు, నా ప్రత్యేక వందనాలు నాగో శివరయ్య గారు, పీడీ రాయన్న గారు. వాళ్ళ ఆదర్శాన్ని చూసి మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, దయచేసి గమనించి దేవుని కార్యానికి సహకరించవలసినగా కోరుతున్నాము. ఇక్కడికి చివరగా వచ్చిన మీరు చాలామంది వచ్చారు, దైవ సన్నిధికి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున, ఒక్కొక్కరి పేరు చెప్పలేను, మా విచారణలో ఉన్నటువంటి వాళ్ళు 85 కుటుంబాల వాళ్ళు నేను మీకు సాయం చేస్తామని తలా కాస్త ఈ పండుగ ఖర్చులకు ఇచ్చారు. ఇంకా కొంతమంది ఇవ్వబోతున్నారు ఈరోజు రేపు. ప్రతి కుటుంబం కూడా వాళ్ళు చేయూత ఇవ్వబట్టి ఈ విధంగా అలంకరించుకున్నాం దేవాలయాన్ని, చక్కగా స్టేజీ వేసుకున్నాం. వచ్చిన మీ పండుగ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరినీ గాడ్ బ్లెస్ యూ, మీ కుటుంబాలను దీవించమని కోరుకుంటున్నాం. ప్రార్థించుదాము. దయామయులము సర్వేశ్వర, ఆత్మల రక్షణ నిమిత్తము పునీత ఫ్రాన్సిస్ శవరి వారు ఎందుండి ఆయన ఎందుండినట్టు ప్రేమ జ్వాలను మా ఎందు రగిలించండి. తద్వారా మేము మా స్థితికి అనుగుణముగా ప్రవర్తించుచు కార్యదీక్ష కలవారికి తయారై ఉన్న బహుమానమును ఆయనతో కలిసి పొందగలుగుదము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, ప్రియతమ సోదరులారా, ఈనాడు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పండుగ జరుపుకుంటూ ఉన్నటువంటి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ఈనాడు ఈ యొక్క పండుగను ఇంత ఆడంబరంగా చేసుకోవడానికి దోహదపడినటువంటి మీ విచారణ ఫాదర్ గారిని నేనెంతగానో అభినందిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను.
ఒక అమ్మను చూస్తే పెట్టబుద్ధి అయిందంట, ఒక అమ్మను చూస్తే తిట్టబుద్ధి అయిందంట. అయితే మన ఫాదర్ గారిని చూస్తే ఎవరికైనా ఇవ్వబుద్ధి అయింది. అందుకే ఇవన్నీ చేయగలిగారు. కావున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగానే ఈ యొక్క కార్యక్రమాల్లో, ఈ యొక్క చర్చ్ విషయంలో మీరు ఎంతగానో సహాయపడతారని ఆశిస్తూ ఉన్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మ విమ్ము ఆశీర్వదించి కాచి కాపాడు దొరుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరి ఆ జ్ఞాపకం కూడా వారు అందిస్తూ ఉన్నారు. మరి విచారణ గురువులు, గుడి పెద్దలతో పాటుగా నాకు శౌర్య గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం గట్టిగా చప్పట్లు కొడతాం. మరి ఈ నిర్మాణాలన్నింటిలో కూడా పెద్దలు, పూజలు, గౌరవనీయులైన తండ్రి గారి ఆశీర్వాదం కూడా ఎంతో ఉంది. వారు వారి ప్రేరణ స్ఫూర్తి కూడా మనకి ఎంతగానో సహకరించింది. అందరం గట్టిగా చప్పట్లు కొడతాం ఉత్సాహంగా. జ్ఞాపకం చూపిస్తూ ఉన్నారు. మరి 14 స్థలాల నిర్మాణాన్ని గుర్తుగా మన విచారణకు అన్ని విధాలుగా ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నటువంటి నాగో శౌర్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి వారు కూడా మరి తండ్రి గారిని సన్మానించుకుంటూ ఉన్నారు. అందరం గట్టిగా చప్పట్లు ఉత్సాహంగా. మరి నాగో శౌర్య గారు సన్మానిస్తూ ఉన్నారు. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఫాదర్ గారు ఎక్కువ శ్రమించి నిర్మాణాలన్నీ కూడా చేపట్టారు. దేవుని పిలుపు హృదయము తెరచి వేద వ్యాప్తి ఆత్మలోని ఆత్మల రక్షణ ప్రేషిత సేవ బహుగా శ్రమించిన సువార్తె కూడా ఆత్మల రక్షణ ప్రేషిత సేవ రా. రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. పడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి.
వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి శాపమయ్యే ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం యేసయ్య గాయాలు రక్షణకు మార్గము అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకో నీ పాప పరిహారము వస్తానన్న యేసు రాజు రాక మానునా తెస్తానన్న బహుమానం వస్తానన్న యేసు రాజు రాక మానునా దస్తానన్న బహుమానం తేక మానునా రాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి ప్రభుని చేరగరండి.